హాయ్ అండి, ఈరోజు మనం నల్లకారం చేసుకుందాము. అది ధనియాల కారం అని కూడా అంటారు. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేయాలి. పచ్చిశనగపప్పు 3 స్పూన్లు, మినప్పప్పు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూన్, ధనియాలు 8 స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/10, 50 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 50 గ్రాములు అంటే కొలత ఏంటంటే, మనం ఇట్లా చేతితో గుప్పెడు తీసుకుంటే 2 గుప్పెళ్ళు తీసుకుంటే 50 గ్రాములు అవుతుంది సుమారుగా. అట్లా వేసుకోండి. ఆయిల్లో ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరేపాకు వెల్లుల్లి వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి. చూసారా, మిరపకాయలు నల్లగా ఫ్రై అయినాయి, అందుకే దాన్ని నల్లకారం అంటారు. ఇప్పుడు కరేపాకు వేసుకుందాం. 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం అండి. కరేపాకు వేసిన తర్వాత వేసుకొని 2 వెల్లుల్లిపాయలు ఉంచుకొని వేసేసుకుందాం అందులో. ఇదిగోండి ఫ్రై అయిపోయింది, చల్లగా అయిపోయింది కూడాను, వేడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకొని మనం మిక్సీలో వేసేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి కారం రెడీ అయిపోయింది. మిక్సీ వేసాను, ఇలా వచ్చింది. చూసారా నల్లగా ఉంది, అందుకే నల్ల కారం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 2 ఒలుచుకున్నాం కదండి, అందులో వేసేసుకుందాము. ఒక్కసారి లైట్గా మిక్సీ వేసేసుకొని తీసేసుకుందాం. రెడీ అయిపోయింది చూడండి. గిన్నెలోకి తీసుకుందాము. ఇదిగోండి నల్లకారం చాలా బాగుంటుంది. రైస్లోకి వేడన్నం వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, ఉప్మాలో కూడా వేసుకొని తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి.